అక్కడి నుంచి పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి గౌరవంగా హెలికాప్టర్ పెట్టాం రాండి అని అడిగారు పోలీసు. ఊహు పబ్లిసిటీ కావాలిగా, అసలు దానికి ముందు డ్రామా. ఆ డిఐజీతో ఎదురుగా కూర్చొని ఒక కెమెరా పెట్టించుకొని ఆ అధికారి గట్టిగా నిలబడినాడు కాబట్టి, కాబట్టి మాజీ ముఖ్యమంత్రులు చిన్న చిత్తక అధికారులు అయితే కొంచెం ఇంటిమీడియట్ అవుతారు, లేదా ఎందుకు వచ్చిన గొడవలే అనుకొని అంటే దబాయింపు. వాళ్ళ కొడుకు ఏం మామూలు బూతులా, ఆ సిఐనే ఉన్నో పట్టుకొని డిఎస్పీను, వాళ్ళు ఏదో మంత్రిగా ఉన్నాడో మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని గౌరవిస్తే అసలు ఏమనుకుంటారు, ఏమో పాలేర్లా జీతగాళ్ళు అనుకుంటారా? నిజానికి అతను ఎవరన్నా ఓ మా పార్టీ కార్యకర్త అట్లనే తొక్కి నారా తీసేవారు. వాళ్ళేరో పాపం ఎందుకు వచ్చిన గొడవలే, ఒకప్పుడు ముఖ్యమంత్రి కొడుకొని అది గౌరవించినారు. ఆ పొగరైంది, నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారు, నేను నిజాయితీ పరుణ్ణి. హెలికాప్టర్లో ఎక్కువ మర్యాదగా వస్తే 11 గంటలు దిగేవారు 12. ఎవరు రమ్మన్నాడు ఆయన, పబ్లిసిటీ కావాలా? ఈరోజు అది ప్రూవ్ అయింది, అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్నే వచ్చింది. ఎక్కడెక్కడ రాండి, కనపడట్లేదు జనం, మొబిలైజ్ కాండి. ఎందుకు మొబిలైజ్ కావాలా, ఎందుకు కావాలి? ఇది ఒక పొలిటికల్ ఇష్యూనా? మీ నాయకుడు చేసిన అవినీతి గురించి నేరారోపణ వస్తే కోర్టుకు పోవడానికి రోడ్ల మీదకి జనం వచ్చి అల్లర్లు క్రియేట్ చేయాలన్నా? అల్లర్లు క్రియేట్ చేస్తానని ప్రివెంటివ్ చేస్తే ఘోరాలు జరిగిపోయినట్టు దాని మీద రాద్దాంతమ్మా. ఏమి ఎక్కడ ఎక్కడున్నారు, ఏం ఏం చేయాలనుకుంటున్నారు కూడా అర్థం కావట్లేదు. ఆఖరుకు రాత్రి 7 అయింది, దానికి మళ్ళీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీదే. ముసలాయిను అక్కడి నుంచి కారులో వేసి తీసుకొచ్చారు, ఒళ్ళు నొప్పులు ఇంకో నొప్పులు వచ్చినాయి, రాత్రి అంతా కూర్చోబెట్టారు. మర్యాదగా చెప్పింటే చేపర్లు ఎక్కితే గంటలో దిగేవాడుగా, 12 నుంచి మొదలయ్యేదిగా, ఈవినింగ్కి అయిపోయేదిగా, ఎందుకు చేయలే? ఎందుకు చేయలేదు? పబ్లిసిటీ కావాలి, ప్రతి దాంట్లో పబ్లిసిటీ. కొడుకు తిడతాడు, ఒక కెమెరా పెట్టించుకుంటాడు, దాన్ని వచ్చేసి దబాయించినట్టు పబ్లిసిటీ. లాయర్ను ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు, నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు కోర్టు, కోటిన్నర రోజుకో కోటో కోటిన్నరో ఎంతో తెలియదు, లాయర్ని తెచ్చుకోవడం ఎందుకు? అది చేసి ఏది స్పెషల్ ఫ్లైట్లో